25 ఇయర్స్ భర్తీ చేశారు సుబ్బు గారు కాన్సెప్ట్ లో. అందుకు నేను మా ఎరుట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా ఎవరి పేరుని మెన్షన్ చేయలేకపోయినా కూడా పేరు పేరున అందరికి ధన్యవాదాలు. Next. Natural beauty. कुड़क की जाब अच्छी अंदर की नमस्कार నెక్స్ట్ ఫ్యామిలీ వైస్ ఇంట్రో సాంగ్ కావాలి. థ్యాంక్ యూ సుబ్బు నాకు ఈ రోల్ ఇచ్చినందుకు అండ్ ప్రతి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి దగ్గర ఉండి యాక్టింగ్ చేయించి నేను స్వతహాగా యాక్టింగ్ చేయించి అంటే చేసే వరకు తెచ్చాడు. థ్యాంక్ యూ. ఏచే సీన్ కూడా ఉంది అది కూడా చెప్పు. ఏచే సీన్ ఉందిగా స్వామి మరి ఎక్కువ మాట్లాడితే ఏడు వస్తా వెంట్రుల దీని గురించి చెప్తున్నా అంటే అయ్యే వద్దు కానీ బట్ సూర్య నిజంగా నాకు నా కెరీర్ కి ఒక ఎమోషనల్ జర్నీ చెప్పాలంటే యాక్చువల్ నాకు అవసరం అంటే ప్రీవియస్ లో ఒక లైఫ్ ఒకలా ఉండేది అది బట్ సూర్య తర్వాత చాలా చీన్ అయింది. సో నాకు ఆయన ఫోన్ చేసి మిమ్మల్ని ఒక ఫాదర్ అనుకుంటున్నా ఒక ఫాదర్ సజెస్ట్ చేయలేదు ఫోన్ చేశారు. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత సీరియస్ గా నన్ను ఇన్ని ఒక 8-9 ఎపిసోడ్స్ ఈ విధంగా పెట్టుకుంది క్యారెక్టర్. థ్యాంక్ యూ సుబ్బు అండ్ థ్యాంక్స్ టు ఇన్ఫినిటమ్ అండ్ అవర్ హీరో అండ్ మై సన్. ఇప్పుడు ఎవరు పెట్టినా కొడుకుని తిట్టాలా రండి అంటున్నారు. కొడుకుని తిట్టాలో మీరు రండి అంటున్నారు. ఆఖరికి ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే మా వాడి ఇమేజ్ లో ఉంటాడు వాడి ఫ్రెండ్స్ కూడా మీ బాబు ఇప్పుడు ఇంట్లో ఇలానే ఉంటాడా ఆ విధంగా నా ఇమేజ్ ని క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.
వచ్చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ యువర్ నైస్ స్టోరీ అండ్ థ్యాంక్స్ టు ఇన్ఫినిటమ్ ఫర్ ఎంకరేజింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అండ్ వెరీ గుడ్ కాన్సెప్ట్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ థ్యాంక్ యూ షన్ను. ఓకే సిస్టర్. ఏ జేసి ఏ అర్జున్. ఏ అర్జున్ ఓకే ఓకే లైన్ లో పెట్టు, ఫస్ట్ లైన్ లో పెట్టేసి అందరిని లైన్ లో పెట్టేసి. వెంకటేష్ ఇంట్రో సాంగ్ చెప్పు. మాట్లాడాలి. ఎక్స్పీరియన్స్ 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 ఫేవరెట్ షాట్ 20,000 ఇస్తారు కదా, అంజలి ఇస్తారు కదా షన్నుకి, అది మా ఫేవరెట్ షాట్. బ్రో బ్రో అక్కడ లేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ సపోర్ట్ చేసినందుకు. ఫస్ట్ సుబ్బు థ్యాంక్ యూ, సాఫ్ట్వేర్ డెవలపర్స్ నుండి సపోర్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చావు. Yes, thank you everyone. అర్జున్ అర్జున్ అంటున్నారు బాగున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బ్రో నేను వచ్చేసాను ఒక డైలాగ్ నేను వచ్చేసాను ఏది డైలాగ్ చేసావు కదా సుబ్బు ఇచ్చే డైలాగ్. థ్యాంక్ యూ శివ. ఉన్నావా? ఉన్నాడు ఉన్నాడు. పెళ్లి కొడుకు చాలా ఎంజాయ్ చేశాను వర్క్ యాక్చువల్లీ. స్పెషల్ థ్యాంక్స్ దేనికంటే నేను మధ్యలో ఒక 2 ఎపిసోడ్స్ అంటే 2 కాదు యాక్చువల్ 3 ఎపిసోడ్స్ బయటకు వెళ్ళాను నేను వేరే మూవీ షూట్కి. అది ఆ టైంలో అది వెళ్తే కెరీర్ వెళ్ళిపోతుంది అనిపించింది. ఒప్పుకోరేమో ఒప్పుకోరేమో అనుకున్నాను. సుబ్బు అయితే అసలు ఒప్పుకోడు. ఒకసారి రాయి అయితే వేద్దాం అంటే సుబ్బు మాత్రం అది మనకే వెళ్ళిపోతుంది ఓవరాల్గా కెరియర్లో అంటే నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ అయ్యాను. థ్యాంక్ యూ బ్రో. అది ఆల్సో ఇలాంటి నా కెరీర్కి ఇది చాలా హెల్ప్ అవుద్ది, ఒక మంచి మైల్ స్టోన్. అండ్ షన్ను బ్రో కూడా చెప్పాలి అంటే మంచి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎడిట్ చేసినప్పుడు అది చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది యాక్చువల్లీ. సో యూ మేడ్ అవర్ వర్క్ ఈజీ. నెప్పులాంటి హ్యాపీ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుబ్బుకి చాలా థ్యాంక్ యూ. సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి ఐఎమ్ ట్రావెలింగ్ విత్ హిమ్ క్యారెక్టర్స్ ఇచ్చాడు.
అండ్ ఇందులో నాకు లాస్ట్ ఎపిసోడ్ షూట్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పాడు ఈ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ గా ఉండింది అండ్ డ్యూ టు కోవిడ్ బయట షూట్ చేయలేకపోవడం వల్ల క్యారెక్టర్ మధ్యలో కట్ అయింది బట్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ చాలా మంది చిన్న చిన్న క్యారెక్టర్ చేసినా గుర్తుపడుతున్నారు థ్యాంక్ యూ ఫర్ దట్ ఇంపాక్ట్ థ్యాంక్ యూ సబ్బు థ్యాంక్ యూ ఇన్ఫినిటమ్ థ్యాంక్ యూ రాహుల్ రావు రామ్ బ్రో 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 నేను మాట్లాడట్లేదు సైలెన్స్ అది లైబ్రరీలో ఉండాలి మనకి ఇక్కడ భాస్కర్ భట్ల గారు వచ్చారు అందరికి తెలిసిన విషయమే ఆయన ప్రముఖులు చాలా మంచి లిరిసిస్ట్ మాక్సిమం ఇప్పుడున్న ఎవరైతే లిరిసిస్ట్ ఉన్నారో అందరిలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ మోస్ట్ అమేజింగ్ లిరిసిస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రెండు సాంగ్స్ మీరు రాసుకున్నారు మీరు సూర్య గురించి ఏమంటున్నారు సుబ్బు షన్ను అందరికీ నమస్తే చాలా అందరికీ చాలా హ్యాపీగా ఉంది నేను సుబ్బుకి ఏ వారం కావాలో పెట్టేవాళ్ళు కాబట్టి చెప్పలేను చాలా మంచి ఎపిసోడ్కి అదే సిరీస్ రాశారనిపించింది నిజంగా అంటే ఆ టైంలో కొన్ని వర్క్లు జరుగుతూ ఉన్నాయి ఇది నీతో ఉంటా పాట కూడా రాసినప్పుడు సుబ్బు చెప్పిన ఇందులో ఈ కంటెంట్ రావాలి అది ఇది అనుకున్నప్పుడు నిజంగా అయితే వెబ్ సిరీస్ రాయడం రాయడం టైం ఉండదు సో ఏ రకంగా చూసినా సాటిస్ఫాక్షన్ ఉండదు కాకపోతే మనసంతృప్తి ఉంటుంది ఆత్మసంతృప్తి ఒకటి ఉంటుంది అందుకని నేను రాయడం జరిగింది నేను అప్పుడు ఇప్పుడే చూడడం సుబ్బుని ఇప్పుడు ఫోన్లో సిచ్యువేషన్ చెప్పడం అలాగే షణ్ముఖుని కూడా చాలా ఇష్టం నాకు సో ఎవరికి చూస్తున్నప్పుడు అండ్ మౌనిక క్యారెక్టర్ ఇంట్లో మన ఇంటి పక్కల్లో ఉన్నట్టే అనిపించింది అందుకనే బాగా కనెక్ట్ అయిన అనిపించింది ఆ స్ట్రగుల్ చూస్తే నాకు ఒకప్పుడు వెంకటేష్ గారు కానీ ఆ ఈ సినిమా హీరోల్లో ఆ ఫీల్ క్యారీ చేయడం చాలా కష్టం అంత ఎమోషన్ ఇందాక 10th ఎపిసోడ్లో కూడా జాబ్ రాగానే అర్జున్ గారికి వెళ్ళి మామగడుకున్న సీన్ అది మామూలు సీన్ కాదు ఇలాగే చెప్పాలంటే చాలా సీన్లు ఉన్నాయి అండ్ వీళ్ళిద్దరు పేరు అద్భుతంగా సెట్ అయింది మోనిక అండ్ అంటే ఒక సపోర్ట్ అంటే నాకు చాలా చెప్పాలంటుంది నేను సరదాగా అనుకున్నాను అండ్ సుబ్బుకి నేను ఎవ్రీ వీక్ మెసేజ్ పెట్టుకోండి ఈ ఎపిసోడ్లు ఇది బాగుంది అలా పెట్టినట్లో షణ్ణు జాబ్లో జాయిన్ అయ్యాక అందరికి శాలరీలు పెడితే అందరూ చూసుకుంటుంటే మెసేజ్ వచ్చి టింగ్ టింగ్ అంటే మనం కూడా చూసుకుంటే అది భలే బాధ అనిపించింది అన్నమాట ఆ తర్వాత వాళ్ళు తీసేయడం జాబ్లో ఇలా చాలా అలాగే పెళ్లి చూపులు జరిగినప్పుడు నచ్చని చెప్పమ్మా పెళ్లి పెళ్లి కూడా నచ్చి మామాట పడుతున్నదని తప్పితే అది నేను అలా సుబ్బుకి పెట్టా నీకు నచ్చడం లేదో చెప్పమ్మా అంటలేదు నచ్చినా కూడా మొహమాటం కాదో నచ్చడం చెప్పమ్మా అంటారు తండ్రి గారు పెళ్ళికొడుకు నచ్చడం చెప్పమ్మా అంట పెళ్ళికొడుకు నచ్చలేదు అమ్మాయికి ఇంకా పెళ్లి చేసుకోవాలని ఆలోచన కూడా లేదు అమ్మాయి ఎదగాలనుకునే క్యారెక్టర్ అలాంటి చాలా ఇళ్లలో జరిగి ఇన్సిడెంట్ అది నచ్చడం చెప్పమ్మా అంటారు అంటే బలవంతంగా చెప్పిస్తారనేది నాకు అది బాగా నచ్చి కళ్ళ డీల్ వచ్చేది సో ఇలాగ ఈ చెప్పి ఈ సిరీస్తో కనెక్ట్ అవ్వడం చాలా లైఫ్లో నేను కూడా చూసాను చాలా ఇన్సిడెంట్లు సో కాబట్టి లాస్ట్ ఎపిసోడ్లో రాయడం జరిగింది అది నేను వన్ డేలో రాశాను సాంగ్ ఇలాగూ అంటే ప్రతిదీ మనం డబ్బుతో లెక్క వేసుకోలేము కొన్ని కొన్ని మానసికమైన ఆనందాలు కూడా ఉంటాయి కెరీర్లో దిస్ ఈజ్ మై 21st ఇయర్ రైటర్గా కెరీర్లో హీరోతో రాశా సో నాకు మీ ఇద్దరు చూస్తుంటే పేరుగా అంటే హీరో హీరోయిన్గా డెఫినెట్గా చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారని నేను నమ్ముతున్నాను సో డెఫినెట్ మళ్ళీ మీకు మీ ఆ సిల్వర్ స్క్రీన్ మీద కూడా నేను రాస్తా ఆ ఏజ్లో అంత పలికించినట్టు ఒక బొమ్మరిల్లి సినిమా అంటే ఆ ఏజ్ తక్కువ డైరెక్టర్స్ అంటే ఒక మెచ్యూర్డ్గా వచ్చేసి ఒక 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చేసిన డైరెక్టర్లు హ్యాండిల్ చేయాల్సిన సబ్జెక్ట్ ఇది సో దీనికి అదనంగా ప్రత్యేకమైన కథ కథనాలతో పాటు డైలాగ్స్ చాలా బాగా సో అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ అలాగే మాట్లాడాలి అంటే మౌనిక క్యారెక్టర్ ఎప్పుడు మాట్లాడేది సీనియర్ సీనియర్ అనేది కానీ అది కానీ ఆ లాస్ట్లో కూడా ఎపిసోడ్లో చెట్టు కింద కూర్చొని చెప్పు అని సైగ చేయడం ఇవన్నీ అంటే ఒక ప్రతి క్యారెక్టర్కి ఒక స్టార్టింగ్ ఉంది ఒక ల్యాండింగ్ ఉంది అలాగే మన
అర్జున్ క్యారెక్టర్ కానీ. సో అతను వచ్చినప్పుడు డబ్బులు తీసుకుంటాడో లేదో అనుకోను నేను. డబ్బులు తీసుకోవడం అంటే తీసుకోకుండా వదిలేయడం అయితే సినిమా అవుతుంది. డబ్బులు తనకు అవసరం. ఆ డబ్బులు ఆ 30,000 చాలా సఫర్ అయ్యాడు. సో ఇవన్నీ చూసినప్పుడు డబ్బులు తీసుకోకుండా ఉండలేడు, కానీ తీసుకుంటే హీరో కాదు. ఈ రెండింటి మధ్యలోనే నువ్వు సూపర్వైజర్ చూస్తున్నావు కదా, నేను చూసుకుంటాడు సంగతి అంటే మళ్ళీ క్యారెక్టర్ అలాగే. సో ప్రతిదీ బ్యాలెన్స్డ్గా వెళ్ళారు. అలాగే హీరో ఫాదర్ క్యారెక్టర్ కానీ, అలాగే మన స్వామి ఫాదర్ క్యారెక్టర్ కానీ, స్వామి కానీ, స్వామి ఎక్కడ కూర్చున్నా హోటల్లో కూర్చొని ఇచ్చేస్తుంటే క్యూ ఏర్పడిపోతాడు. ఆ క్యూలో మొత్తం అందరిస్తూ ఉంటాడు. అదే అంటే చాలా అద్భుతమైన క్యారెక్టర్. అతన్ని సపోర్ట్ చేసే ఫాదరు లాస్ట్కి అన్ని ఒక హ్యాపీ ఎండింగ్లో జరిగింది. చాలా ఎక్స్ట్రాడినరీ సిరీస్ వర్క్ చేశాను. సో థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇలాంటి అవకాశం మీ టీంతో మళ్ళీ వస్తే మళ్ళీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో థ్యాంక్ యూ. ఇక్కడ లేరు కానీ మన సూర్య హోల్ సిరీస్ కి మ్యూజిక్ కంపోజ్ చేశారు సుమన్. సో తను అండ్ అదే మనకి టూ సాంగ్స్ అజయ్ అర్సడ చేశారు. ఈవెన్ క్లైమాక్స్ మ్యూజిక్ కూడా అజయ్ అర్సడ చేశారు. సో ప్లీజ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ మాట్లాడుకున్నప్పుడు ఒక మిడిల్ క్లాస్ ది ఫ్యామిలీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ చేస్తే ఎంత బాగుంటది, ఎలా ఉంటది, ఎలా చేయొచ్చు అని. అంటే ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ తోనే స్టిక్ అయ్యాము. ఎక్కడ కంటెంట్ కూడా మేము ఎక్కడ డివేట్ అవ్వకుండా ఎలా ఉన్నా ఏం చెప్పినా కూడా మేము కంటెంట్ ఎలా అయినా అనుకుందే చేశారు. సో సుబ్బు ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 ఇయర్స్ నుంచి మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంది. సో అప్పుడు రీసెంట్గా కాదు, సుబ్బు గురించి మేము చెప్పడం అంటే నేను డైలీ నా గురించి చెప్పుకుంటే, ఎందుకంటే మీ ఇద్దరు రూమ్మేట్స్ కలిసి రూమ్లో ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్. సో మా జర్నీ ఆల్మోస్ట్ ఎప్పుడో, సో హీ నోస్ నాకు ఏ స్క్రిప్ట్ చేస్తే బాగుంటుంది, నాకు ఎలా చేస్తే బాగుంటుంది అని. ఆల్మోస్ట్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి ఇప్పటి వరకు యాక్టింగ్ నేర్చుకున్నానంటే తన ట్రైనింగ్ వల్ల. అది నేను ఓపెన్గా అదే ఇప్పుడు చాలా హెల్ప్ అయ్యాడు నాకు ఫ్యూచర్లోని ఒక కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి. ఇంకా సూర్య గురించి వచ్చేసరికి సడన్గా సాఫ్ట్వేర్ డెవలపర్ నుంచి ఒక సినిమా రేంజ్ ఎక్స్పెక్టేషన్స్లోకి వెళ్ళిపోయింది అందరికీ. ఇది ఎలా తీస్తాడు, అసలు ఏమవుతుంది అని. సో అసలు థ్యాంక్ యూ. ఇంకా మా టీమ్ ఫాదర్ మదర్ చెల్లి హీరోయిన్ సో అన్ని వీళ్ళతో ఎక్కువ ట్రావెల్, ఇంకా స్వామి. సో వీళ్ళతో బాగా ట్రావెల్ అయ్యాను ఆల్మోస్ట్ 4 మంత్స్ నుంచి. చూసారు నన్ను బాగా చూసారు నన్ను, అదే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా బాగా సపోర్ట్ చేశారు నా క్యారెక్టర్కి. నేను చాలా రిజర్వ్డ్గా ఉండేవాడిని, నన్ను మాట్లాడించారు మీరే కొంచెం ఆ క్యారెక్టర్లో కూడా ఈజీగా మీరు బాగా హెల్ప్ చేశారు. ఏ సీన్, ప్రతి సీన్ అంటే ఎవ్రీ సీన్ నాకు కరెక్ట్గా మీరు ఎక్స్ప్రెషన్ ఇస్తే కానీ నేను చేయలేను. అది నాకు బాగా సపోర్ట్ ఇచ్చినందుకు మీరు చాలా చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు మొత్తం ఏడీస్ కానీ అందరూ చాలా చాలా కష్టపడ్డారు. మీరు చూసినట్టయితే ప్రతిది ఎవరు నేను ఓన్లీ ఏడియో చేయాలి లేదంటే నేను ఓన్లీ ఇదే చేయాలి అని కాకుండా ప్రతి పని చేశారు వాళ్ళు. వాళ్ళకి బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్. అయితే రోల్స్ అన్ని యాక్ట్ చేశారు చిన్నగా పెద్దదా అని పక్కన పెట్టేసి సూర్య అని చెప్పి చేశారు, చాలా థ్యాంక్ యూ. ఇంకా భాస్కర్ పట్ల గారు అసలు లిరిక్స్ రాయడం అని నేను అరే సినిమా మన దానికి ఎందుకు చేస్తారు అనుకున్నాను. అంటే మీరు రావడం ఒక స్టెప్ పైకి ఎక్కాం సార్. సో దీన్ని మీరు ఆ లిరిక్స్ కానీ ఆ సాంగ్స్ రెండింటి, నాకు సెకండ్ సాంగ్ అయితే గూస్ బంప్స్ సార్ ఇప్పటికీ వింటూ ఉంటాను. అదొక ఇన్స్పిరేషనల్ గా మోటివేషనల్ గా ఉంది అసలు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా ఇన్ఫినిటీ గురించి చెప్పవలసిన లేదు. ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాను. ఇది ఇంకా నా ఇల్లు అయిపోయింది. ఇంకా నేను మా ఇంటి గురించి నేను చెప్పే అవసరం లేదు. సో థ్యాంక్ యూ అందరూ. ఇంకా ఎంజాయ్ చేద్దాం, టేక్ కేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. డిఓపి వంశీ ఎడిటర్ కార్తిక్ సారీ.
ఆల్మోస్ట్ తను కూడా సుబ్బుతో ఎలాగో పిన్ ఇంకా ముందే వైజాగ్ నుంచి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి తెలిసినాము. సో నేను ఆల్మోస్ట్ అదే ఒక టీమ్ తోనే ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాం కాబట్టి వాళ్ళకి ఈ ఫ్రేమ్ లో పెడితేనే బాగుంటుంది, వాళ్ళకి ఐడియా ఉంది. సో థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో సన్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు, ఆయన కూడా లేచి మళ్ళీ చేశాడు. సో చాలా కష్టపడ్డాడు వంశీ, అంత బక్కోడు అంత పెద్ద కెమెరా హ్యాండిల్ చేసాడు, అర్థం చేసుకోవచ్చు. అండ్ కార్తిక్ వెరీ థ్యాంక్ యూ, బాగా చూసుకోవచ్చు వెళ్ళి చాలా బాగా ఎడిట్ చేసావు. ఎంత మనం యాక్ట్ చేసినా ఎంత ఒకటి డైరెక్టర్ ఎడిటర్ డిఓపి చూపిస్తేనే అందుకే అంటే మధ్య మధ్యలో ఫ్రేమ్స్ పెడుతూ ఉంటాడు వంశీ నల్లగా, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. సో అదే థ్యాంక్ యూ మొత్తం క్రూ అండ్ క్యాస్ట్ అందరికి, థ్యాంక్ యూ డబ్బింగ్ వంశీ, థ్యాంక్ యూ రాత్రిలో నిద్రపోకుండా కూర్చున్నాం మా కోసం. ప్రతి ఒక్కరు ఎవరు ఇది పక్కనోడు ప్రాజెక్ట్ అని ఎవరు చేయలేదు, ఇది నా ప్రాజెక్ట్ అని చేశారు. చాలా ఛాలెంజింగ్ అనిపించింది, అందరు చెదకొట్టేస్తున్నారు యాక్టింగ్ సరే బాబు బాగా చేయాలరా బాబు ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత నుంచి. సో యా థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. టైం ఉంది ఎక్కువ స్టోరీ గురించి నాకు ఎప్పటి నుంచో ఉంది ఒక మిడిల్ క్లాస్ ని తీయాలని చెప్పేసి. సో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అంటే కోవిడ్ టైంలో చాలా చూశాను పాపం చాలా మందికి ఆన్లైన్ క్లాసెస్ చూసి జాబ్లు రాక, అంటే ఒకటి స్టోరీ తీస్తే ఎవడో ఒక్కటి ఇన్స్పైర్ అయినా చాలు ఈ కథ విని హిట్ అవడంటే ఓకే ఒక్కడే నేను మారాను అని అనుకుంటే చాలు అని చెప్పేసి స్టోరీ స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకుంది ఫాదర్ క్యారెక్టర్ గురించి, బికాజ్ ఎందుకంటే ఫాదర్ క్యారెక్టర్ అనేది మిడిల్ క్లాస్ లో ఇంపార్టెంటే ఫాదర్. సో తన గురించి నేను ఫస్ట్ ఫాదర్ క్యారెక్టర్ ఎవరు తీసుకుని చాలా చాలా టెన్షన్ పడ్డాను, ఎందుకంటే హీరో ఎంతో ఫాదర్ కూడా అంతే. ఒక రకంగా చెప్తున్నానంటే సింపుల్ గా ఒక మెట్టి ఫాదర్ ఎక్కువ, బికాజ్ ఎందుకంటే ఆయన ఎంత ఎమోషన్ పలికిస్తాడో తను వచ్చే రిజల్ట్ కొడుకులో ఉంటుంటుంది. సో నేను సార్ని ఓకే చేయడానికి రెండే రెండు రీజన్స్, ఫస్ట్ ఒక చిన్న ఆడిషన్ తీసుకున్నాను, నాకు ఆడిషన్ కన్నా ముందు ఎందుకు సెలెక్ట్ అయ్యాడంటే అతను ఆయన అచ్చ మనలాగే ఉంటారు కాబట్టి నేను మా నాన్న డైరెక్ట్ చేసి ఫీల్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేజ్ ఉంది, తర్వాత ఆయన సీన్ చేశారు బాగుంది సో తీసేసుకున్నాను. నెక్స్ట్ మదర్ క్యారెక్టర్, సో మదర్కి చాలా మంది చూసాము. సో మదర్ క్యారెక్టర్ని యాక్చువల్లీ ఆడిషన్ నేను తీసుకోలేదు, బట్ చాలా న్యాచురల్ గా చాలా బాగా చేశారు నా చాలా థ్యాంక్ యూ మ్యామ్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ లిఖితా క్యారెక్టర్, లిఖితా కొన్ని ఆల్రెడీ మేము ఒక వీడియో చేసాము. సో నాకు ఈ సిరీస్ లో కొత్తగా ఉండాలి, అంటే యాక్ట్ చేసినట్టు వేరే వారి పెట్టుకుంటే తెలిసిపోద్ది అంటే వీళ్ళందరూ ఫేస్ లో ఒకరు ఎప్పుడైనా కూతురు అందరూ అంటారు కదా తండ్రికి కూతురు బొలుదు, సో వీళ్ళిద్దరు ఫేస్ లో ఒకరు ఉంటే వీళ్ళిద్దరు, సో నాకు అందుకే లిఖితా సెలెక్ట్ చేసుకున్నాను. సో లిఖితా కూడా చాలా బాగా ఫస్ట్ టెన్షన్ పడ్డాను, కానీ లిఖితా అసలు ఆడపిల్లలు అదే డైలాగ్ లో లిఖితా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నేనే షాక్ అయ్యాను. సో సీరియస్లీ లిఖితా చాలా బాగా యాక్ట్ చేసింది, చాలా ఇంపార్టెంట్. ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి స్వామి క్యారెక్టర్, యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ కోసం ఫస్ట్ ఎవరెవరు అనుకున్నాం కానీ సాత్విక్ థ్యాంక్స్ చెప్పాలి క్యారెక్టర్ కి, బికాజ్ ఎందుకంటే సాత్విక్ చూపించండి తన మైండ్ లో ఉన్నాడు ఇప్పుడు వర్క్ చేద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు, బట్ సాత్విక్ చూపించగానే వెంటనే నాకు ఇతనే కావాలని చెప్పాను తనకు అదే నాడు. దానికన్నా చాలా ఎక్కువ అంటే నేను అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది ఇచ్చే రిజల్ట్, థ్యాంక్ యూ. అండ్ తను రాకపోతే అడిగి తెలుసుకోవడం నేర్చుకోవడం స్వామి నిజంగా ఇది మాత్రం ఈ క్యారెక్టర్ మాత్రం వదులుకోవద్దు, ఎప్పుడైనా కానీ ఇలాగే ఉండిపో ఫస్ట్. సో ఇది చాలా బాగుంది తన దగ్గర. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్, సో తన గురించి చెప్పకలేదు ఆల్రెడీ ఒక బెంచ్ సిరీస్ చేసింది బాగుంది, బట్ తను నాచురల్ గా చాలా బాగా అంటే సూర్య క్యారెక్టర్ రాసుకున్నప్పుడు అంజలి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక చాలా మంది అంటుంటారు డ్రీమ్ గర్ల్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అంటే అమ్మాయిలు ఉంటారు బయట అమ్మాయి అలాగే ఉంటారు. సో నాకు చాలా ఫేవరెట్ క్యారెక్టర్ అంజలి క్యారెక్టర్ అనేది, ఇప్పుడు సపోర్ట్ చేస్తూ తనకి. సో చాలా బాగా చేసిన నేను అనుకున్న పర్ఫెక్ట్ యాప్ అయిపోయింది ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇలా అవుతుంది. షెన్ను థ్యాంక్స్ చెప్పాలి, ఆ అమ్మాయి చెన్నై తీసుకొచ్చారు తన్ని చెన్ను థ్యాంక్ యూ అమ్మాయి క్యారెక్టర్. సో నెక్స్ట్ సో మళ్ళీ శివ చాలా మంచి యాక్టర్. శివ సారీ యాక్చువల్ నిజం చెప్పాలంటే నీ సగం డైలాగ్లు
అంజలి చెప్పేసింది, మీకు కేవలం చెట్టు దగ్గర షూట్ చేయలేకపోయాం కాబట్టి నీ క్యారెక్టర్ అయిపోయింది. చాలా మంచి క్యారెక్టర్ అనేది, కానీ వచ్చినంత చాలా బాగా చేసావు శివ. సూపర్ ఆ స్లీపర్ సెల్ క్యారెక్టర్ కానీ, ప్రతి ఒక్కరు ఆ చెట్టు దగ్గర ప్రతి ఒక్కరి క్యారెక్టర్ మన రోజు చూసే వాళ్ళు ఇంజనీర్ గారు, చాలా చాలా థ్యాంక్స్ అందరూ ఒప్పుకున్నందుకు. అండ్ రాహుల్ క్యారెక్టర్ అండ్ తను రమ్య క్యారెక్టర్ కానీ, లిపిక ఫస్ట్ టెన్షన్ వచ్చేసింది కానీ తను యాటిట్యూడ్ తో లాగించేసింది. లిపిక థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా స్వామి ఫాదర్ క్యారెక్టర్. సో స్వామి ఫాదర్ క్యారెక్టర్ చెప్పక్కర్లేదు, ఆ బాండింగే వేరు. సో దయబట్టే క్యారెక్టర్ గా వచ్చింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఆర్టిస్ట్ ఎవరైతే చేశారో దీంట్లో అందరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ వర్జిన్ గురించి చెప్పక్కర్లేదు, రోజు ఆఫీస్ లో చూస్తుంటే కాబట్టి. సో జేసి చాలా చాలా బాగా యాక్ట్ చేశారు దీంట్లో. సో జేసి థ్యాంక్ యూ సో మచ్ ఒప్పుకున్నాను ఈ క్యారెక్టర్ కి. వచ్చని పేరు మళ్ళీ జేసీ అని అనుకుంటున్నాడు కానీ, బట్ జేసీ నిజం వచ్చిన. అండ్ నెక్స్ట్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఆర్ట్ చెప్తాను. అండ్ ఫస్ట్ నేను నా క్రూ గురించి చెప్పాలి. యాక్చువల్లీ ఒక డైరెక్టర్కి ఎంత ఇంపార్టెంట్ అంటే క్రూ. యాక్చువల్లీ నా వర్క్ ఎంత ఈజీగా అయిపోయిందంటే కేవలం నా అసిస్టెంట్ డైరెక్టర్లు అరే రియల్లీ నిజం చెప్తున్నారా ఎంత ఎంత వచ్చేసి ఇద్దరు ఉండడం వల్ల నా వర్క్ నేను ఇంత నీట్ గా రాసుకోగలిగాను. నాకు టెన్షన్ ఉండేది కాదు రేపు సెట్లు ఎలా ఉంటుందని, నాకు ఒక్క టెన్షన్ ఉండేది కాదు, కేవలం వీళ్ళిద్దరే సరే ఇదే ఎక్కడికెళ్ళి ఇలాగే వర్క్ చేయండి నిజంగా. సో నెక్స్ట్ కెమెరా లోకేష్ అండ్ నవీన్. అసలు నవీన్ లోకేష్ మీ ఇద్దరు కూడా అసలు ఒక లైట్ మ్యాన్ ఏం లేదు మొత్తం మీరే. సో నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్, అసలు నిజంగా చాలా హ్యాప్ వర్క్ చేశారు. మీ గురించి ఏం చెప్పడం బాగుంది. సో ఇద్దరు నెక్స్ట్ మా వంశీ డబ్బింగ్. వంశీ నిజంగా నీకు చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఏ టైం అసలు తను నేను ఒప్పుకున్న తను ఒప్పుకోడు ఏ టైం అయినా కానీ అసలు తనకి సూర్య అంటే మిగతా సీన్స్ లేదని కాదు కానీ సూర్య అంటే ప్రత్యేకమైన. ఇంత పర్సనల్ తీసుకున్నటువంటి వర్క్ నా వర్క్ అంటే అసలు వంశీ చాలా చాలా థ్యాంక్స్ వంశీ. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎడిటర్ కార్తిక్. సీరియస్లీ కార్తిక్ దగ్గర ఒకటి మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి, పేషెన్స్. నేను ఇంత పేషెంట్ పర్సన్ ఎక్కడ నేను చూడలేదు అసలు. అసలు అది అలానే పొరపాటు లేకపోతే మాత్రం ఎడిటింగ్ ఎంత మాత్రం అంటే ఏ టైం బాగున్న వాళ్ళు నైట్ ఉండిపోవడం అన్ని నాతో ఎక్కువ ట్రావెల్ అయ్యేది కార్తిక్ వంశీ. సో ఒక వీడియో తర్వాత రిలీజ్ అంటే ఆ రోజు నైట్ అంతా మేల్కొని ఒక్కటి కూడా అసలు అట్లీస్ట్ నేను నిద్రపోతున్నా ఒక 10 మినిట్స్ కానీ తను అలాగే వచ్చేస్తే ఎంత పేషెన్స్ ఉంటాడంటే బ్రో ఇది బాగాలే షాక్ మారుద్దాం ఎన్నిసార్లు మార్చుకున్నా అట్లా ఓపిక్ గా చేస్తున్నాడు కార్తిక్. సీరియస్లీ కార్తిక్ చాలా మంచి ఎడిటర్ అవుతుంది మాత్రం. మళ్ళీ చెప్తున్నాను ఇది డైరెక్టర్ డిఓపి అనేది భార్య భర్తలు అంటున్నారు. వాళ్ళిద్దరు ఒక లైన్ లో ఉంటేనే అంత బాగుంది ప్రోడక్ట్. వంశీ నిజంగా వంశీ నిజంగా ఇది మాత్రం సెట్ లో మాకు ఎవరైనా కొంచెం కూరంటే జోక్లు వేసుకుంటే ఏం వేసుకున్నా గానీ వంశీ బ్రిలియంట్ వర్క్. వంశీ చాలా బాగా వర్క్ చేస్తాడు, కష్టపడి వర్క్ చేస్తాడు. సో ఫోన్ లేదు వంశీ చాలా గేమ్. సో ఇంకోటి నైట్ మీద డిఏ గానీ ప్రతి ఒక్కటి చాలా ఛాలెంజింగ్ చేస్తాడు వంశీ. సీరియస్ గా చాలా ఎచ్చుకెళ్తాం. ఓకే వంశీ. అండ్ సార్ నెక్స్ట్ నేను తొమ్మిది చెప్పాలి షన్ము జస్వంత్ సూర్య. సో చెన్ను అని ఇప్పటి నుంచి పరిచయం కాదు మా ఇద్దరికి. సో చెన్ను చెప్పి చాలా నుంచి వైభవం నుంచి చాలా పరిచయం. నేను ఇంతకుముందు చెప్పాను షన్నుకి మంచి అంటే షన్ను ఎలా ఉంటాడు అంటే నా బాయ్ నెక్స్ట్ డోర్ లా ఉంటాడు. సో షన్నుకి మంచి ఫ్యూచర్ చెప్తుంటాను. కానీ ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ డెవలపరు ఈ రెండింటికి వచ్చేసరికి నాకు ఒకసారి భయం వేసేది షన్ను చూస్తే ఆ టీఎస్టీ ఒకటి వాడతాను అంటే అది బాబు ఏంట్రా బాబు నువ్వు అంటే అసలు సీన్ కోసం అందరికి ఆర్టిస్ట్ పెట్టుకుంటూ కొంచెం పెట్టుకుని అబ్బా మండిపోదు అదే పూజేసుకుంటా అమ్మాయి లిప్స్టిక్ పూసుకున్నట్టు కలర్ పూజేసుకుంటా సినిమా అంటే శుభ్ర ఏదేం చేయాలి ఏదేం చేయాలి అంటే యాక్టింగ్ కోసం నేను చెప్పక్కర్లేదు అది స్క్రీన్ మీద. యాక్చువల్లీ నేను రాసేటప్పుడు ఫస్ట్ నేను ఏడుస్తాను నిజంగా నా కళ్ళు నీళ్ళు వచ్చేస్తుంటే ఏది ఈ సీన్స్ అని నేను తలుచుకున్నప్పుడు ఎందుకంటే డైరెక్టర్ అని తను వెళ్ళిపోతాను తీసేటప్పుడు వాళ్ళు ఏడుస్తారు చూసాక మీరు అందరూ ఏడిచారు. సీరియస్ కూడా నీకు మంచి ఫ్యూచర్ ఉంది అసలు నేను చాలా భయపడ్డాను రెండు సీన్స్ కి ఎలాగెలగాని కానీ సాఫ్ట్వేర్ డెవలపర్ ఒకసారి ఇప్పుడు వచ్చి ఆ సీన్ చూసుకుంటుంటాను
లాస్ట్ లో తను వచ్చినప్పుడు మీ ఇద్దరు చూసుకున్నప్పుడు ఎన్నో వచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ దీంట్లో సరే ఓకే ఇది ఏడ్చేసి ఇది అయిపోయింది కానీ జాబ్ వచ్చినప్పుడు ఏడుకుండాలి ఆనంద రెండు ఎలా చేస్తాను కానీ చాలా తిన తిన తిను మాత్రం నేను మీ గురించి తప్పు చెప్పాను అందరి ముందు నిజంగా అంటే నేను ఇది ఇట్లా చెప్పాను కాదు కానీ ఒక ఒక పెద్ద హీరో చేసి మనకి నిజంగా అలా ఏడుపు వచ్చేసింది సీరియస్లీ నీ ఏడుపు సీన్ కొట్టే లేడు ఓకే ఇంకా నెక్స్ట్ సార్ భాస్కర్ గురించి మాట్లాడాలి ఫస్ట్ అజయ్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అజయ్ గారు ఎవరితో రాపిద్దు అంటే భాస్కర్ బట్టలు కనుకంటే సార్ జోక్ చేయగలను సార్ అన్నాను సార్ ఆ సార్ మాకింద పూరి పెద్ద పెద్ద లేదు సుబ్బు రాస్తారంటే సార్తో నాకు అసలు సార్ నేను షాక్ సార్ నిజంగా అంటే ఇంత పెద్ద పర్సన్ వంతా సార్ కానీ మీరు రాసి ప్రతి లిరిక్ కానీ నేను చెప్పి సార్ సీరియస్లీ సార్ నా కథని ఒక్క రెండు డైలాగులు చెప్పేశారు సార్ సార్ ఒక్కొక్కటి ఓటమి అనేది గెలుపు వస్తుంది శిక్షణ అనేది సార్ అది మాత్రం ఆ లైన్ సీరియస్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అండ్ మెయిన్ సినిమాకి విజువల్ ఎంతో మ్యూజిక్ కూడా అంతే సుమన్ వంకర కూడా చాలా ఎంత బాగా చేస్తాడు మ్యూజిక్ తన సాఫ్ట్వేర్ నుంచి ఉంది అండ్ అజయ్ అర్సడ కూడా చాలా చాలా బాగా ఇచ్చారు రెండు సాంగ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ మా రాహుల్ అన్న లేదు బ్రో ప్రొడక్షన్ నేను సీరియస్ చేస్తున్నాను ఒక సిరీస్ అది రాహుల్ చాలా థ్యాంక్స్ అన్న సో రాహుల్ ఎంత సపోర్ట్ చేసిన అంత సపోర్ట్ చేశారు అండ్ ఫైనల్లీ ఎస్డి సార్ ఓపెన్ చెప్తున్నాడు ఎస్డి సార్ అయితే స్టోరీ కూడా వినలేదు అంత నమ్ముతాను నేను సుబ్బు నువ్వు చెయ్యి అంత నమ్మకం సో ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుని అనుకుంటున్నాను సో ఎస్డి సార్ సిరీస్ వర్క్ చేసిన అందరికి చాలా చాలా థ్యాంక్స్ చాలా చాలా సో ఈ సిరీస్ తో అందరికి మంచినే వచ్చింది సో చేసుకోకండి అందుకని నేను చెప్పలేను సారీ ఓకే చెప్పాలి.